ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎక్కడ చూసినా కల్తీ, దేనిలో చూసినా కల్తీ, ఆహారంలో కల్తీ, మందుల్లో కల్తీ, ఆఖరికి దేనిలో చూసినా చిన్న పిల్లలు తాగేటువంటి పాలల్లో కూడా కల్తీ. ఇన్ని రకాల కల్తీలు జరుగుతున్నప్పుడు ఆరోగ్యం కాపాడుకోవటం ఎలా? ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మందుల్లో కూడా కల్తీ జరిగితే ఇంకా ఆరోగ్యం ఎలా ఉంటుంది? అలాంటప్పుడు మళ్ళా పాత పద్ధతులు, ఎప్పుడైతే పూర్వకాలం పాత పద్ధతుల్లో ఏ విధంగా అయితే కొనసాగాయో ఆ పద్ధతులకు వస్తే తప్ప ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మనం తినలేము అనేటువంటిది పెద్దలు నిర్ణయిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజున ప్రతి ఒక్కరు జరుగుతుంది. అంటే మనం ఇదివరకు గతంలో ఎట్లయితే పెంటబోగేసి ఎరువులేసి ఆవు పేడ లేదంటే గేదెల పేడలతోటి ఏదైతే పంటలు పండించుకుంటూ వచ్చామో అదేవిధంగా ఈ రోజున మనం నూనెలు తీసుకోవాలనుకోండి, నూనెలు తీసుకోవాలంటే ఎప్పుడైతే మనం మంచి నూనె తయారు చేసుకోవాలంటే, వేరుశనగ నూనె తయారు చేసుకోవాలంటే ఏ విధంగా గానుగులలోకి వెళ్ళి తయారు చేసుకుని ఆ గానుగుల్లో తెచ్చిన నూనె వాడుకుంటున్నామో ఆ పద్ధతిలోకి ఈరోజు రాకపోయేటట్టయితే మంచి నూనె సరైన పద్ధతిలో దొరికే పరిస్థితి లేదు. ఈరోజు డబ్బాల్లోనూ ప్యాకెట్లోనూ వస్తూ ఉంది. ఇది కల్తీ జరిగిందా కల్తీ జరగలేదా అని చెప్పడానికి అవకాశం లేదు. అందుకనే ఇప్పుడు గానుగుల ద్వారా తయారు చేసుకొని అంటే మన కళ్ళ ముందే వేరుశనగలు వేసుకొని గానుగు తిప్పుకొని 100% పర్ఫెక్ట్ గా ఉండేలాగా నూనె తయారు చేస్తున్నటువంటి గానుగులు ఏర్పడ్డాయి. ఇక్కడ రత్నడాకి సమీపాన మనం కనుక బురిపాలెం వెళ్లే రోడ్లో ఒకసారి గమనించేటట్లయితే మార్నింగ్ స్టార్ అనేటువంటి నూనె గానుగు ఒకటి ఏర్పాటు చేశారు. అందులో ఈ నూనెలు తీసి ప్రజలు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరుండి ఆ నూనెను తయారు చేయించుకొని తీసుకెళ్ళొచ్చే పరిస్థితి ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నూనె గానుగ ఎలా ఉందో దాని ఆ గానుగులో ఎలా వేసి ప్రజల ముందు ఆ నూనె తీస్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తున్నారండి.
మధ్యకాలంలో మీకు టీవీలు చూసినా అట్లాగే యూట్యూబ్ లో చూసినా ఖాదరవల్లి గారి యొక్క ప్రసంగం మీరు ఇస్తా ఇంటూనే ఉన్నారు. చిరుధాన్యాలు తినండి, మంచి నూనె తీసుకుని వాడుకోండి అని ఆయన అనేక రకాలైనటువంటి సజెషన్స్ ఆరోగ్య రీత్యా ఆయన అనేక సూచనలు చేస్తున్నటువంటి విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా మరి చెబుతా ఉన్నారు, సూచనలు చేస్తూనే ఉన్నారు, కానీ అవి దొరికేది ఎక్కడ, ఎట్లా దొరుకుతాయి? ఇప్పుడు ఎక్కడికెళ్ళినా బజార్కి వెళ్ళి మనం ఒక ఆయిల్ ప్యాకెట్ కావాలంటే పచారీ షాప్లో ఒక ప్యాకెట్ కొనాల్సిందే కానీ గతంలో లాగా లీటర్లు పోసి లేకపోతే నూనె డబ్బాల్లో కొనుక్కొచ్చుకునే పరిస్థితి అయితే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే మనకి ఖాదర్వల్లి గారు చెప్పినట్టు ఆయిల్ దొరకాలంటే, స్వచ్ఛమైన ఆయిల్ దొరకాలంటే అలా స్వచ్ఛంగా ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళలో ఒక ఇన్స్పైర్ అయినటువంటి రమేష్ ఇక్కడ ఉన్నాడు. ఆయన మార్నింగ్ స్టార్ అండ్ ఆయిల్స్ అండ్ మిల్లెట్స్ అనేది కంపెనీ పెట్టాడు. ఆయన్ని ప్రోత్సహించాలని చెప్పి చాలా మంది ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఆయన అసలు ఎందుకు ఇన్స్పైర్ అయ్యాడు? ఆయన ఎంతో మంచి ఉద్యోగం చేసుకుంటూ కూడా దానికి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఈ కంపెనీ పెట్టాడు. దీన్ని పెట్టడానికి గల ఆయనలో వచ్చినటువంటి స్ఫూర్తి ఏంది? దీనిలో లాభాలు వస్తాయని అనుకుంటున్నాడా, లేకపోతే ప్రజా ఆరోగ్యం కోసం పెట్టాడో ఆయన మాటలో నిన్న. నమస్తే అండి, నేను ఖాదర్వల్లి గారు వీడియోస్ ఎక్కువగా చూసేవాడిని. దానిలో ఆయన చక్కగానుగు నూనెలకు మరియు సిరిధాన్యాలకు బాగా ప్రాధాన్యత ఇస్తాడు. దానివల్ల ప్రజలకి చాలా ఆరోగ్యకరమని ఆయన చెప్పడం చాలాసార్లు విన్నాను. అందువల్ల నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇది తీసుకురావాలని నాకు ఎంతో ఆశ ఉండేవాడిని చాలా కాలం నుంచి. అందువల్ల ఎలాగైనా పెట్టాలని చెప్పి దాదాపు 6 మంత్స్ సెర్చ్ చేసి దీన్ని మిషన్ తెప్పించడం జరిగింది. ఇది దీనివల్ల మనకి ఏ నూనె అయినా వేరుశనగ, కొబ్బరి, నువ్వులు, కుసుమలు ఈ 4 రకాలు దీనిలో తీసుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే బయటలాగా కల్తీ అనేది ఉండదు. వాళ్ళ ముందే కస్టమర్స్ ఎవరైతే వాళ్ళు తెచ్చుకున్నా పర్లేదు, నా దగ్గరేనే ఉంటాయండి, వాళ్ళు తీసుకొచ్చిన ధాన్యాన్ని మనం వేసి వాళ్ళ ముందే నూనె తీసి స్వచ్ఛంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇది చెక్క కాబట్టి బయట గానుగులకు అంత హీట్ అవ్వదండి, చాలా తక్కువ హీట్ అనమాట. అసలు హీట్ అనేది చాలా తక్కువ అనమాట. ఇది వాడటం వల్ల చాలా మందికి అనారోగ్య సమస్యలు అనేది రాకుండా ఉంటాయి. దానిలో కలిపినట్టు కెమికల్స్ కానీ అవన్నీ దీనిలో కలవకుండా స్వచ్ఛమైన నూనె ఇది ప్రజలకు అందడం జరుగుతుంది. అలాగే మరి సిరిధాన్యాలు, కొరలు, సామలు, ఊదలు, అంటుకొరలు మా దగ్గర పెట్టామండి. ఇవి తినడం వల్ల కూడా మన పూర్వీకులు తినేవాళ్ళు, ఇవి తినడం వల్ల ఎంతో శక్తివంతంగా ఉండేవాళ్ళు, ఎంతో పనిచేసేవాళ్ళు. అలాగే మళ్ళీ అదే ఫుడ్ని మళ్ళీ ప్రజలకు అందించాలని ఖాదర్వల్లి గారు చెప్తున్నారు. అదే ఇన్స్పిరేషన్తో నేను ప్రైవేట్ జాబ్ను వదిలేసుకొని ఈ వ్యాపారాన్ని అనేది బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకి ఎలాగైనా సరే కొంచెం మంచి చేయాలనే ఉద్దేశం నాది. అందువల్ల నేను ఈ చక్కగా అనేది పెట్టడం జరిగిందండి. ప్రజలు నన్ను కొంచెం ఆశీర్వదిస్తారని నేను భావిస్తున్నానండి. మార్నింగ్ స్టార్ ఆయిల్స్ అండ్ మిల్లెట్స్ ఎక్కడైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో అక్కడికి కస్టమర్స్ వచ్చారు. అసలు సేంద్రియ పద్ధతిలో ఇలా గానుగ రూపంలో వేసినటువంటి ఆయిల్స్ వల్ల ఉపయోగం ఏంటి, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవడానికి వీళ్ళందరూ ఎప్పటి నుంచి వాడుతూ ఉన్నారు, ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్ ద్వారా ఆయన ఏం మాట్లాడతాడో ఆయన మాట్లాడలేను. నేను హైదరాబాద్ నుండి వచ్చానండి. మేము గత 2 సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్ మెటీరియల్నే వాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ప్రతిదీ కల్తీ. కల్తీ అంటే ఎరువులు అధికంగా వాడి కానీ, పెస్టిసైడ్స్ వాడి కానీ, లేదా మెటీరియల్లో కాంపిటేటివ్ మార్కెట్లో తట్టుకోవడానికి ఏదో ఒకటి కలిపి కానీ. ఇప్పుడు ఉదాహరణకి శనగ, వేరుశనగ పప్పులే తీసుకుందాము. 3 కిలోలు పప్పులైతే తప్ప 1 కిలో రాదంటున్నారు. కిలో వచ్చి 90 రూపాయలు అమ్ముతున్నారు మార్కెట్లో. కాబట్టి మీకు కిలో నూనె కావాలంటే 3 కిలోలు కావాలి. అంటే 3 × 9 = 27, 270 కాల. దాన్ని గాఢని గాడించాలి, ఆయన అమ్మేయానికి కొంచెం ప్రాఫిట్ ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటే ఆయన 2వ రోజు మూత వేసుకుపోవడమే. ఎందుకంటే ఏం చేసినా కానీ బజార్లో కాంపిటేటివ్ మార్కెట్లో నిలబడాలి అంటే వాళ్ళతో పాటుగా అమ్మాలి. కాబట్టి వాడు 120 అమ్ముతున్నారంటే ఈయన ఏం చేయాలి, ఏ 100 రూపాయలకో ఆయన ప్రోడక్ట్ వచ్చేట్టు చూసుకోవాలి. అంటే దొంగతనం చేసి తేలేడు, ఒకరోజు తేగలడు కానీ కంటిన్యూస్ తేలేడు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి తీసుకొచ్చి తక్కువ ఖరీదుయో లేకపోతే ఏ ఆయిల్సో చవకగా వచ్చాయో తీసుకొచ్చి మిక్స్ చేయాలి. దాంతో ఏమవుతుందంటే లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఇక్కడ మనం రూపాయి చూసుకుంటే అక్కడ 10 రూపాయలకు డాక్టర్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ వాతావరణంలో ఈ డాక్టర్స్ కూడా కార్పొరేట్ ఆఫీస్ హాస్పిటల్స్ అని, మీకు చిన్న రోగం వచ్చిందని వెళ్ళినా, డౌట్ అని వెళ్ళినా కానీ దాన్ని మ్యాగ్నిఫై చేసేసి లక్షలకు ఉమ్మరిస్తున్నారు.
ఆ లక్ష్యాలన్నీ బాగొట్టుకోకుండా లక్షణంగా ఆరోగ్యం ఉంచుకోవాలంటే మనము ఇవి తినాలి అనే ప్రచారంలో వచ్చింది. ప్రచారం అనేది ఎవరో చేశారని మనం ఎగబట్టం కాదు, మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. కాబట్టి అవతలవాడు అమ్ముతున్నాడు అంటే వాడు ఎంత కొంటున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది, వాడికి ఎంత మిగులుతుంది అనేది చూసుకుని మనము దాన్ని బట్టి రేటు తీసుకోవాలి. అంతేగాని పక్క షాప్లో తక్కువ ఇస్తున్నాడు అంటే న్యాయంగా చేసేవాడు బతకలేడు. తర్వాత ఏంటంటే వాడు ప్రాఫిట్ ఒక 12% 15% అనుకున్నాడు అనుకో, అతను 10కో 9కో రాగలడు. ఎప్పుడు బిజినెస్ పెరిగితే, బిజినెస్ పెరగకుండా రాలేడు అది కూడా. కాబట్టి మనకి ఎస్యూడ్ మార్కెట్లో ఆయన మంచిగా క్వాలిటీ ఇవ్వాలంటే మనం కూడా సపోర్ట్ చేయాలి. నేను ఆరోగ్యం కాపాడుకోవాలంటే నాకు ఆయన అస్యూరెన్స్ ఇవ్వాలి ఎక్కడ క్వాలిటీలో. నేను ఆయన కూడా నువ్వు కూడా ఉండాలి, నేను దాన్ని తగ్గ ధరని పెట్టి తీసుకుంటానని నేను కూడా రావాలి. అవి వచ్చినప్పుడే రెండిటికి ఆర్గానిక్ నడుస్తుంది. తర్వాత మిల్లెట్స్ అవి ఇవి అంటున్నారు కొన్ని, ఏదైనా కానీ అత్తి కూడా మంచిది కాదు. మీకు ఒక సిస్టమేటిక్ లైఫ్ సెటప్ చేసుకోవాలి. మీరు రోజు రైస్ తినేవాళ్ళు, సడన్గా మీరు ఓట్స్కి వెళ్ళారనుకోండి డిసెంట్రీనో లేకపోతే స్టమక్ చేంజ్ అయ్యేది అవుతుంది. స్లోగా చేంజ్ చేసుకోవాలి. కొందరు అతిగా పోయి ఒక ఢిల్లీ ఎయిమ్స్లోనే ఒక డాక్టర్ కొర్రకాయ జ్యూస్ తాగితే మంచిదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కంటిన్యూస్ తాగారు. తాగి వాళ్ళ కొలెస్ట్రాల్ కొలాప్స్ అయిపోయి సడన్గా చచ్చిపోయారు డాక్టర్ లాంటి వాళ్ళే. కాబట్టి ఏంటంటే దాన్ని మనం లిమిటెడ్ మోతాదులో అవసరమైనంత వరకు తీసుకోవాలి. కానీ ఏదో నేను చేస్తున్నానని ఈ మధ్య కొందరు ప్రచారాలు చేస్తున్నారు కదా, ఇది తింటే మంచిది అది తింటే మంచిదిగా, మనం కూడా అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలోనో లేకపోతే మనం బ్లడ్ టెస్టింగ్ చేసుకోవటము చేసుకుంటూ దాన్ని బట్టి మనం వాడే దాంట్లో ఏం మార్పు వస్తుంది, ఏమి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలా చూసుకోవాలి. కానీ అతిగా పోవద్దు అలా అని చెప్పి అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక సిస్టమేటిక్గా ఎక్కువ కాలం జీవించాలి, జబ్బులు లేకుండా హ్యాపీగా ఉండాలి అంటే మనము ఆర్గానిక్కి ప్రోత్సహించాలి, మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం. అలాగే మార్కెటర్స్ని కానీ ఫార్మర్స్ని కానీ కల్టివేటర్స్ని అందరిని కూడా ప్రొటెక్ట్ చేసేట్టు ఉండాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. మన రత్నాడ ఎగ్ సెంటర్లో ఇదివరకు పూర్వం ఆవులు గాలిగలాగా పెట్టేవాళ్ళు, అలాంటి లేకుండా ఇప్పుడు మిషన్తో ఇక్కడ పెట్టారని తెలిసింది మనకి. తెనాల్లో కూడా రత్నడాకి ఎదురుగా మార్నింగ్ స్టార్ ఆయిల్ మిల్స్ అని అది చూసి ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చాము. అందులోకి ఇలాగ అడిగారు ఏంటి విషయం అని అడిగారు, మేము చూసాము చాలా బాగుంది. మరి ఏ నూనె ఏ ధాన్యాలు తీసుకొచ్చినా కూడా మరి శనగపప్పు కానీ మరి ఏ ధాన్యాలు తీసుకొచ్చినా కూడా మరి ఎమ్మెల్యే మన ముందే తీసి ఇచ్చేట్టుగా ఇచ్చారు వీళ్ళు. స్వచ్ఛమైనగా మరి ఇప్పుడు మనం అన్ని ఆయిల్ ఏ ఆయిల్ అయినా కొంటున్నాము, కొన్న ఆయిల్లో ప్రతి ఆయిల్లో గల కల్తీలు ఉన్నాయి. ఏదైనా కల్తీ అనేది మనకు తెలియకుండానే అన్ని కంపెనీల వాళ్ళు ఆ కంపెనీ కొనండి ఈ కంపెనీ కొనండి అంటున్నారు. మరి మన కళ్ళ ముందుగా మనం ఏ తీసుకొస్తే మన పొలంలో పండిన పంటని తీసుకొచ్చి ఎమ్మెల్యే మనం ఇక్కడ గింజల రూపంలో ఇస్తే ఎమ్మెల్యే ఆయిల్ తీసి మనకు ఆయిల్ ఇస్తున్నారు. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాగే బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రతి ఒక్కళ్ళు అది వరకే తింటే వరి పొట్టు బియ్యం తక్కువ పొట్టు పెట్టించుకొని తినేవాళ్ళు, వాళ్ళు అట్ట కాదు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసినా ఎవరింట్లో చూసినా కానీ కొరలు తింటాం లేకపోతే ఇంకేనా వీటిలో 4-5 రకాలు ఉన్నాయండి. ఆ రకాలతో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించి అదివరకు పట్టించుకున్నారు, ఇప్పుడు ఆరోగ్యం గురించి బాగా మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ లోకి వెళ్ళాం మనం. అదివరకు పెద్దలు తినబట్టే వాళ్ళు 70-80 ఏళ్ళు పూర్వంగా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఉన్న వయసుకి 30-40 ఏళ్ళకే హార్ట్ అటాక్లు బీపీలు షుగర్లు వస్తున్నాయి. అందుకని ఈ యొక్క కొరలు రాగులు ఏమైనా కానీ తింటే ఈ యొక్క బీపీ షుగర్లు రావు, హార్ట్ అటాక్లు రావు. ఇంకా పెద్దోళ్ళలాగా 80-90 ఏళ్ళు 110 ఏళ్ళు కూడా రికార్డులు కొట్టచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క తిని ఈ మార్నింగ్ స్టార్లో అన్ని మనకి ఆయిల్ కానీ చిరుధాన్యాలు కానీ మొత్తం దొరుకుతున్నాయి. ఈ నో పాలిష్ మెటీరియల్ దొరుకుతుంది ఇక్కడ, బయట మనకి పాలిష్ చేసిన మెటీరియల్ దొరికింది, ఇక్కడ నో పాలిష్. ఈ రోజున మరి తనాలి పరిసర ప్రాంతాల్లో ప్రజలకి మరి పూర్వకాలం ఎప్పుడో మన పెద్దలు మరి గానుగు ద్వారా మరి ఆ యొక్క నూనెని ఇలాంటి తిని పదార్థాలు కానీ కొన్ని ఉపయోగించుకునే నూనెలు కానీ మన వంట పదార్థాలకు వాడిన నూనెలు కానీ ఆ గానుగు ద్వారానే తయారయ్యి మరి ఈ రోజు వచ్చేసరికి ఏదో బ్రాండెడ్ కంపెనీ మనకు తెలియకుండా ఎక్కడో దాన్ని అక్కడ సీజ్ చేసి పంపిస్తున్నారు, దానికి ఇంత రేటైన వేసి పంపిస్తున్నారు.
మరి తమ్ముడు రమేష్ ఇక్కడ మరి మార్నింగ్ షాట్ మినర్స్ మరి ఆయిల్స్ అని ఇక్కడ పెట్టారు. మరి చాలా అద్భుతం. మన కళ్ళ ముంగలే మనం తెచ్చుకుంటే కొబ్బరి చెక్కలు తెచ్చుకోవాలి, కొబ్బరి చెప్పలు తెచ్చుకుంటే కొబ్బరి నూనె మన కళ్ళ ముంగలే స్వయంగా తీసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏ ఆయిల్ అయితే కావాలి తగ్గ మరి గింజలు తెచ్చుకుంటే మరి ఆయిల్ స్వయంగా మన కళ్ళ ముంగలే చూసి తీసుకోవచ్చండి. ఇట్లాంటి మిల్లర్ని మన దగ్గర తీసుకురావడం చాలా అదృష్టం. మన ప్రాంత ప్రజలకి మరి సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలంటే ముందు ముందు రానున్న రోజులు ఇట్లాంటి ఇంకా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్లాంటి మంచి ప్రయోజనాన్ని పెడతాం తమ్ముడికి రమేష్ కి భవిష్యత్తులో ఇంకా ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ. సరే, చూశారు కదా రమేష్ గారు ఏం చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం నేను చేస్తున్నటువంటి జాబును కూడా వదిలేసి ఈ గానుగును ఏర్పాటు చేశానని, చిరుధాన్యాలు తినడం వల్ల మంచి ఆరోగ్యకరమైనటువంటి నూనెలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటం ఎంతో ఉపయోగం అని, అందుకే నేను ఈ కాన్సెప్ట్తో దీన్ని తీసుకొచ్చి పెట్టానని. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సాధించవచ్చు. ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే శూన్యం, ఎందుకు పనికిరాదు. అందుకోసమే ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రంతో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, నేను 10 రూపాయలు సంపాదించుకోవాలని అందుకోసమే దీన్ని పెట్టాను. నన్ను ప్రోత్సహించండి, ఈ చిరుధాన్యాలు ఇక్కడికి వచ్చి కొనుక్కోండి, అలాగే ఆయిల్ కూడా నేను శుభ్రంగా మీ ముందే మంచి ఆయిల్ తీసిస్తానని. గ్రామీణ వాతావరణంలో గతంలో ఎలా అయితే ఉందో పట్టణ ప్రాంతంలో ఎంతో కల్తీతో ఉండేటువంటి ఈ ప్రపంచం కల్తీ లేకుండా ఉండేదానికోసం ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి ఈ మార్నింగ్ స్టార్ని మీరందరూ సహకరించి సహాయం చేసి ఆదరించండి అని చెప్పేసి రమేష్ కోరుతున్నాను. శ్రీకాంత్ రఘురామయ్య, తెనాలి న్యూస్.